Hello andi, welcome to my channel. Ella unnaru andi andaru bonnara meer ela unnaru annadi na comment section lo share cheyadam aithe assalu marchipokandi. And ippudaithe video background chusarandi. Meelu evarina guess cheyagalara nenu ekkadiki vachanu annadi. So any guesses? Cheppestanandi nenu maa amma vaalla intiki vachanu. And it nunchi to mem next day Dindi resorts kuda vellamu. So, chalo ochen naato patu amamma vallillu meeru kuda chuseyandi. So, idenandi maa amamma vallillu. Idi East Godavari Rajol daggarandi Katrin Padu. And ikkadaithe chaala cinema shootings, movies, inka serial shootings kuda teesaru. Asli idi varaku holidays isthe chaalandi. Mem inka holiday ichina sayantrame start ayipoyi vachesevalam anamata summer holidays ki avi. కానీ ఇప్పుడంటే పెళ్ళైన తర్వాత అంతలా కుదరట్లేదండి. సో ఎలా అన్నా వచ్చి ఉండాలని చెప్పి సార్ వచ్చి ఉన్నాము ఒక 3 డేస్. మా తాతయ్య గారు అండి ఆయన. సో లేచిన వెంటనే ఫస్ట్ పేపర్ చదువుతారు, అది అలవాటు మాట. అలా పేపర్ చదువుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అమ్మ తాతయ్య గారు, అమ్మ, డాడీ, అక్క. డాడీ అయితే టీ తాగుతున్నారు అండ్ అమ్మమ్మ మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారండి. అండ్ మా అక్క తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, రీసెంట్గా స్టార్ట్ చేసింది. సో మీకు కావాలంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మేమైతే దిండి వచ్చేసామండి, అది ఎంట్రన్స్ హాల్. సో లోపలికి వెళ్ళాము. యాక్చువల్లీ మా అమ్మమ్మ తాతయ్య గారు అయితే అసలు రామన్నారు, ఎందుకు పిల్లలు మీరు వెళ్ళండి మేము ఎందుకు అన్నారు. కానీ వాళ్ళని కూడా తీసుకెళ్ళామండి. అక్క నేను ఫోర్స్ చేసేసి రండి రండి అని చెప్పి బతిమాలి తీసుకెళ్ళిపోయాము. ఎప్పుడు వాళ్ళు ఇంట్లోనే కదండి ఉంటారు. సో సరదాగా వాళ్ళు వస్తే వాళ్ళకి కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా బయటకు వెళ్తే అని చెప్పి తీసుకొచ్చాము. సో ఇదండి తిండి. ఇక్కడ మీరు సాటర్డే సండేస్ వీకెండ్స్ అప్పుడు కూడా మీకు టైం పాస్ అవ్వాలంటే ఇక్కడికి జస్ట్ అలా ఒకసారి వస్తే మీకు రిలాక్సింగ్గా ఉంటుంది మైండ్, అలాగే టైం పాస్ కూడా బాగుంటుందండి. అండ్ ఇక్కడ గోదావరి చూసారా ఎంత బాగుందో. అండ్ అక్కడ కనిపించేది చిన్నచిన్న బ్రిడ్జ్ అండి. చూసారా అది హౌస్ బోట్ అండి, దాంట్లో ఫుల్ లంచ్ అన్నీ దాంట్లోనే ఉంటాయన్నమాట. కావాలంటే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఉయ్యాలు అన్నీ ఉన్నాయండి, జస్ట్ సరదాకాలు ఊగాము. ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. అండ్ ఇక్కడైతే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి, మీరు ఉండాలంటే కావాలంటే రూమ్స్ కూడా ఉన్నాయండి. అక్కడే రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి అవైలబుల్గా. అండ్ స్విమ్మింగ్ పూల్ అండి, ఎంత బాగుందో చూడండి. సో చూసేసామండి దిండి అంత. ఇంకా స్టార్ట్ అయిపోదామని ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఇంక వెళ్ళిపోతున్నామండి మేము ఇంటికి వచ్చేసాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో వస్తూ వస్తూ రాజుల్లో మేమైతే ఇవి తీసుకున్నామండి.
ఇవి చూసి మీకు ఏమన్నా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయండి, ఎస్పెషల్లీ ఆ యెల్లో గొట్టాలు ప్యాకెట్ చూసి? యాక్చువల్లీ నేను చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, చిన్న ఇన్సిడెంటే కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా డాడీ అయితే అస్సలు అవి వద్దు వద్దు అన్నారు. నేనైతే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మార్చేసాను, ఇంకా కావాలి కావాలి అని. అండ్ ఫైనల్లీ అక్కడ ఏంటంటే అక్కడికక్కడే అవి ఫ్రై చేసి ప్యాకింగ్ చేసేస్తున్నారు, ఫ్రెష్గానే ఉన్నాయని చెప్పి సర్లే తీసుకుందామని చెప్పి అప్పుడు తీసుకున్నామండి. సో మేమిద్దరం అలా సరదాగా కూర్చుని అందుకని బయట తింటున్నామండి ఇద్దరము. ఎందుకో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ ఏంటంటే మేము బయలుదేరి రోజు వచ్చేసింది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేసి సర్దేసుకున్నామండి, వెళ్తానికి రెడీగా ఉన్నాము. కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వదిలే ఇన్ని రోజులు అలవాటై వదిలేళ్ళాలంటే ఇది చాలా హార్డ్ టైం అండి. సో తాతయ్య గారికి వాళ్ళకి చెప్పేసి వెళ్తున్నామని చెప్పి ఇంకొచ్చేసామండి. సో చిన్నటి జ్ఞాపకాలు మీకు ఏమన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి గురించి కానీ ఏమన్నా మీకు మీ స్టోరీ ఏమన్నా గుర్తొస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవి మేము దిండిలో తీసుకున్న కొన్ని పిక్స్ అండి, మీతో షేర్ చేద్దామని చెప్పేసి పెట్టాను దీంట్లో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ట్యాప్ చేయటం వల్ల నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు వస్తాయి. సో ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.